రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి సంఘటితం కావాలని ఎంఎస్ఓల సంక్షేమ సంఘం అధ్యక్షులు సిహెచ్ రాజశేఖర్ సూచించారు. డిజిటలైజేషన్లో మరింత నైపుణ్యత సాధించి వినియోగదారులకు నాణ్యమైన ప్రసారాలు అందించాలన్నారు తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు. ఎంఎస్ఓల సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆపరేటర్లు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు. ఆపరేటర్లు, ఎంఎస్ఓలు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సంఘటితంగా ఉంటే సమస్యలను ఎలాగైనా పరిష్కరించుకోవచ్చని రాజశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీగా కేబుల్ ఆపరేటర్లు తరలివచ్చారు. కార్యక్రమానికి కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఒక 25 రోజుల ముందు ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకో వచ్చి ఇంటికి వచ్చి ఏదో టాపిక్లో ఈ ఒక సమావేశం ఏర్పాటు చేయాలి, ఒక ఫెడరేషన్ లాంటిది ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను అన్నారు. నేను ఆయన దగ్గర జాయింట్ సెక్రటరీగా ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ నేను చేయడం జరిగింది. నాకు వ్యవస్థని ప్రభాకర్ రెడ్డి గారు, నరసింహరావు, వీళ్ళు, ప్రకాష్ రెడ్డి వీళ్ళు నడుపుతారని నమ్మకం ఉంది. తప్పకుండా రాజశేఖర్గా, యాజ్ ఏ హ్యాత్వేగా, యాజ్ ఏ వెంకటసాయి మీడియా ప్రైవేట్ లిమిటెడ్గా 100% ఎంఎస్ఓలకి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా, ఈ సంఘానికి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ముందు ఒక మాట వెనకాల ఒక మాట ఆడే మనిషిని కాదు నేను. తప్పకుండా జరిగి తీరుతుంది. ఒకటి, నేను సభ మీద ఉన్న వారందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పట్టుకుంటే వదలకండి. ఒకసారి పట్టుకొని ఎవరిగో ఏదో ఆశ పెట్టేది, నేనేదో ఆశ పెడతా, నేను ఒక కార్పొరేట్ కంపెనీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇంకో 2-3 కార్పొరేట్ కంపెనీలు హ్యాండిల్ చేస్తూ ఉంటాను, నేనేదో ఆశ పెడతా ఉంటాను. నేను ఒక కంపెనీని ఇచ్చేస్తూ ఇంకొక కంపెనీని మాట్లాడను, కానీ కంపెనీ ఎథిక్స్ ఏటో చెప్తా. ఏ కంపెనీకైనా ఒక ఎంఎస్ఓకి కేబుల్ ఆపరేటర్ ముఖ్యం, ఒక బ్రాడ్కాస్టర్కి ఎంఎస్ఓ ముఖ్యం. ఇది అంతా ఒక కన్జ్యూమర్కి కేబుల్ ఆపరేటర్ ఎంత ముఖ్యమో, కేబుల్ ఆపరేటర్కి ఎంఎస్ఓ ఎంత ముఖ్యమో, ఎంఎస్ఓకి బ్రాడ్కాస్టర్ ఎంత ముఖ్యం. ఈ అనెథికల్ కాంపిటీషన్ వల్ల ఈ ఎంఎస్ఓలకు జరిగేది ఏంటంటే, నేను బాగా ఆల్మోస్ట్ 6-7 మంత్స్ బ్యాక్ ఒక కంపెనీ ఆయన నా దగ్గరికి వచ్చి ఒక 40 నుంచి 45 సెంటర్స్లో మేము సిగ్నల్స్ టెలికాస్ట్ చేయదలుచుకున్నాం, మీ యొక్క సహాయం కావాలి అని కోరారు. అంటే మాకు సంబంధించిన ఒక కంపెనీయే, ఇది వేరే వాళ్ళ కంపెనీ కోసం, వేరే వాళ్ళ కోసం వ్యక్తిగతంగా ఇది చేయడం కానీ ఇంకొక విజ్ఞప్తి లేని వ్యవహారం చేయకూడదు, వద్దు అని చెప్పాం. పాపం వాళ్ళు మనుషుల్ని అపాయింట్ చేసుకున్నారు, అన్నీ చేశారు, ఆగారు. కానీ ఈవేళ జరుగుతున్న ఇప్పుడు 2007లో హ్యాత్వే కేబుల్ స్టార్ట్ అయ్యి డిజిటలైజేషన్ స్టార్ట్ చేసింది. 1999లో అనలాగ్ సిగ్నల్స్ స్టార్ట్ అయిన హ్యాత్వే కేబుల్ 2007, 2006, 2007కే డిజిటలైజేషన్ హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. హ్యాత్వే కేబుల్ ఇవ్వాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఈ పాటికి 20 రాష్ట్రాల్లో 1000 సెంటర్లు ఇచ్చి ఉండేది. వీ హ్యావ్ సర్టన్ ఎథిక్స్. ఆ ఎథిక్స్ ఏంటంటే, ఒకరి కడుపు కొట్టద్దు. వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఎంఎస్ఓ ఉంటాడు, లేదా ఒక కేబుల్ ఆపరేటర్ ఉంటాడు, వాళ్ళకు భార్య భర్త, తల్లి తండ్రి, ఓ బాబు పాప, ఒక సంసారం ఉంటూ ఉంటుంది. ఈ సంసారాన్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు తింటున్న కూడు కొడితే మనకి వచ్చే లాభం కన్నా ఆ మనిషిని మనం ఏదో ఒకసారి ఒక రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఎవరినైతే మనం కొట్టామో ఆ మనిషి మనకు ఎదురుపడినప్పుడు
అతను చూపుకి మనం సిగ్గుపడిపోతాం. అంటే మనుషులు అయితే ఒక ఐదుగురికి మీరు తిండి పెడితే మీకు దేవుడు ఒక ఐదుగురిని అప్పచెప్పాడు, అది మీ తల్లి తండ్రి, మీ పిల్లలు ఇద్దరు, మీ భార్య. ఈ ఐదుగురిని మీరు జాగ్రత్త చూసుకుంటే ఇంకొక ఐదుగురు వ్యక్తులను అప్పచెప్తాడు మీకు. ఇంకొక మీరు ఐదుగురిని జాగ్రత్త చూసుకుంటే ఇంకో పది మందిని అప్పచెప్తాడు. బట్ మీరు ఈ వ్యవస్థ మూల స్తంభాలనే మీరు పాడు చేసుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఒక అందరూ ఒక తాటి మీద ఉండండి. మీకు కావలసిన ఏ వ్యవహారమైనా 100% రాజశేఖర్ వ్యక్తిగతంగా కానీ వ్యవస్థపరంగా కానీ తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఈ కాంపిటీషన్లో జరిగే ముఖ్యమైన వ్యవహారం ఏంటంటే ఇక్కడ మీకు చాలా అర్థం చేసుకోవాల్సిన బిజినెస్ పాలసీ. ఫస్ట్ మీరు బాక్స్ మినిమం క్వాలిటీ బాక్స్ రావాలంటే 1300 నుంచి 1600 రూపాయలు అవుతుంది. ఒక ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఓ, ఒక ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఓకి 10,000 కనెక్షన్లు ఉంటాయి. 10,000 కనెక్షన్లు ఉంటాయి, 1600 రూపాయలు బాక్స్కి మీకు 1,60,00,000 అవుతుంది. హెడ్ అని పెడితే దానికి 2 కోట్లు అవుతుంది, 3,60,00,000. నేను ఎక్కడి నుంచో ఫైబర్తో సిగ్నల్ ఇచ్చేస్తాను మీకు, బ్యాండ్విత్లో ఇచ్చి మీ 10,000 కనెక్షన్లో ఒక 500 కనెక్షన్లే 500 రూపాయల బ్యానర్లు కట్టి 6 నెలలు ఫ్రీ అంట. సో ఇక్కడ ఈ 500 కనెక్షన్లకు ఇచ్చిన 500 బాక్సులకి అతనికి అయ్యేది 25,000, సారీ 2,50,000. మీది 3,60,00,000 మీది పోతా ఉంది. మీరు 1,300 బాక్స్ తెచ్చుకుంటారు, 1,100 బాక్స్ తెచ్చుకుంటారు, అది 750 రూపాయలు, 800 రూపాయలు. ఎందుకంటే మీరు స్థిరంగా వ్యాపారం చేయదలుచుకున్నారు కాబట్టి మీరు క్వాలిటీ అయిన బాక్స్ తెచ్చుకుంటారు. నేను స్థిరంగా వ్యాపారం చేయదలుచుకోను కాబట్టి ఏదో ఒక బాక్స్ తీసుకొచ్చి మీ వ్యాపారం మధ్యలో పెట్టి కాంపిటీషన్ సృష్టించి మిమ్మల్ని అక్కడ క్యాపిటల్ లాస్ అవుతారు, నెక్స్ట్ రెవెన్యూ లాస్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఆటోమేటిక్గా నెట్వర్క్ను ఒక సరన్ చేసేస్తారు. దట్ ఈస్ ద స్ట్రాటజీ. మీరు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు, ఆల్రెడీ నాకు తెలిసింది మొన్న ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, అంటే ఆయన కాదు ఆ పక్క ఆపరేటర్ కూడా, మిరియాలు కూడా ఏదో జరిగిందంట. ఇవన్నీ కొన్ని ఏంటంటే అదే పని అవతల వాళ్ళకి జరిగితే ఎలా ఉంటుంది, అదే పని ఇప్పుడు ఆ మిరియాలు కూడా ఆయనకు జరిగిన పని, ఆ చేసిన వాళ్ళకి నేను చేస్తుంటే ఒక 6-7 సంవత్సరాల క్రితం ఏట అయ్యి ఉండేది. ఎప్పటికన్నా చేయగలను ఆ పని. దయంచి ఎవరు వినాలో వాళ్ళు వింటున్నారు, తిన్నంగా ఉండండి. తిన్నంగా లేకపోతే మేము తిన్నంగా ఉండవలసిన అవసరం లేదు. మా సంఘం తరపున మా పెద్దలు వచ్చి మీకు విజ్ఞప్తి చేస్తారు, దయించి దాన్ని చూసి న్యాయమైంది. ఇప్పుడు నేను తప్పు చేసిన, సపోజ్ నాకు కూడా ఒక వ్యవహారం ఉంది వరంగల్ అనే దగ్గర, అది ఏంటో కూడా వాళ్ళ ముందు పెట్టండి, ఏది జెన్యున్ అయితే చేద్దాం. అంతేగాని నేను ఎక్కడి నుంచో వైర్ సిగ్నల్ తెచ్చి ఇక్కడ 500 రూపాయలకు బాక్స్ ఇచ్చి నువ్వు 50% ఇచ్చి, ఒకప్పుడు ఒక ఛానల్ ఒక రీజనల్ పే ఛానల్ వాళ్ళు ఈ టైప్ డిమాండ్ తెచ్చారు, నీకు మా బాక్సులు కావాలంటే 50-50 రాయి అని. ఈ పద్ధతులు వద్దండి. ఇవన్నీ మనం చూసి బాధలు పడి నిజాం గ్రౌండ్స్లో మీటింగ్లు పెట్టుకుని అన్నీ చేసి అన్నీ అయిపోయినాయి. దయించి దీన్ని పర్సు చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రకాష్ రెడ్డి గారు, ఆయన ఒక మాట్లాడేగారు, చాలా మీటింగ్లు పెట్టారు, చాలామంది పెద్దలు, ఏమీ జరగలేదు అని. ఇందులో 80% నిజం ఉందండి. ఇవి వ్యక్తిగత వ్యాపారాలు కింద చూసుకున్నారు. మొదటి నుంచి నేను చెప్తున్నా ఇది వ్యక్తిగత వ్యాపారం కాదు.
ఇది వ్యవస్థీకృతమైన వ్యాపారం. ఇది పూర్తిగా ఒక వ్యవస్థ కింద ఏ రోజు మలుపు తిరగట్లా. మనం RG-59 కేబుల్ వేసాం, తర్వాత RG-6 కేబుల్, CAT-5 వేసాం, ఫస్ట్ క్యాట్ కేబుల్ వేసాం, తర్వాత RG-59 కేబుల్ వేసాం, తర్వాత RG-6 వేసాం, RG-8 వేసాం, RG-9 వేసాం, RG-11 వేసాం, 300 సిరీస్, 500 సిరీస్, 550 సిరీస్, అక్కడ 750 సిరీస్, ఫైబర్, నోడ్లు, ట్రాన్స్మిటర్లు, యాంప్లిఫైర్లు, ట్యాప్అవర్లు, స్ప్లిటర్లు పోయాయి. ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తూ, చేంజ్ చేస్తూ, బిజినెస్ని మారుస్తూ మారుస్తూ మారుస్తూ, ప్రతి సంవత్సరం ఏదో కొత్త టెక్నాలజీని పట్టుకుంటా పట్టుకుంటా, దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటా చేసుకుంటా, ఇవాళ మనం SD బాక్స్ వేస్తున్నాం, స్టాండర్డ్ డిజిటల్ బాక్స్, రేపొద్దున HD బాక్స్ వేయాలి. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటా, గ్రౌండ్లోంచి డబ్బులు రాకుండా చేతిలో ఉన్న క్యాపిటల్ అయిపోయి మధ్యలో వివిధ రకాలైన టెక్నాలజీస్, ఎవరి ఇష్టం వచ్చిన ఆ బాక్స్కో స్టాండర్డ్ ఉండదు, ఆ క్యాష్కో స్టాండర్డ్ ఉండదు, ఆ SMS-కో, ఇవి కూడా మీరు చూసుకోండి. మీకు సప్లై చేస్తున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, కొంటున్న వ్యవస్థ ఎలాంటిది, టెక్నాలజీ పరంగా ఇది కూడా చూసుకోండి. ఇక మీరు ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎప్పుడైనా సరే మీరు ఏ విధమైన సహకారం కన్నా సంఘాన్ని ఆశ్రయించవచ్చు.